हाय स्टूडेंट्स वेलकम टू भास्कर बायोलॉजी वीडियो इंटरमीडिएट सेकेंडरी जुआलजी संबंधी 100% पास ग्यारंटी क्वेश्चन मैं लिस्ट चुदा स्टूडेंट्स इक मन की 17 क्वेश्चन अच्छे लिस्ट जरिए 17 क्वेश्चन प्रिपेर अवगल 100% पब्लिक एग्जाम पास अे चांस 100% उ అయితే విషయం ఏంటంటే ఏ రకంగా ప్రిపేర్ అవ్వాలి అంటే ఎలా ప్రిపేర్ అయితే ఇంకా బెటర్ గా ఉంటుంది మార్క్స్ ఇంకా ఎక్కువగా గెయిన్ చేయాలంటే ఏం చేయాలని కూడా నేను వీడియో చెప్తాను సో కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు అయితే మ్యాక్సిమం చూడండి సో లాస్ట్ వరకు చూస్తే మీకు 100% అర్థమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే మధ్యలో స్కిప్ చేయొద్దు సో ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అయితే విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అవుతున్నా ఏ పిల్లడు అయినా సరే అంటే మ్యాక్సిమం ఏ స్టూడెంట్ అయినా సరే ముందు ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి ముందు 100% రాగలిగితే అంటే నేను రెండు ఎస్ఏ క్వశ్చన్స్ రాయగలనని నమ్మకం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే 100% పెరుగుతాయి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఎస్ఏ క్వశ్చన్స్ చదివితే మనం రెండు ఎస్ఏలో 100% మనం ఎఫెక్టబుల్ గా రాయగలమంటే ఒకసారి చూద్దాం అయితే ఇందులో మనకి ఏంటి చూడండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఏంటంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్ సో మనకి నీట్ లేబుల్ డయాగ్రామ్ తో మనకేంటే ఈ హార్ట్ అంటే హ్యూమన్ తాలూకు అంటే మ్యాన్ తాలూకు హార్ట్ తాలూకు స్ట్రక్చర్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ అంటే మానవుడి గుండె నిర్మాణాన్ని చక్కటి పటల సహాయంతో వివరించండి ఇది మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ సో దీంతో పాటు మనకి సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ నోట్స్ ఆన్ ద వర్కింగ్ ఆఫ్ ద హార్ట్ ఆఫ్ మ్యాన్ అంటే మానవుని గుండె పనిచేసే విధానాన్ని వివరించండి ఈ రెండు కూడా మనకంటే సెకండ్ అంటే యూనిట్ సెకండ్ లో ఏదో మనం రావడం జరుగుతుంది సో మనకి ఈ రెండు కూడా హార్ట్ కు సంబంధించిన అంటే హార్ట్ తాలూకా స్ట్రక్చర్ ఒకటి హార్ట్ తాలూకా ఫంక్షన్ అంటే వర్కింగ్ ఒకటి సో రెండు కూడా అడుగుతాడు రెండు కూడా ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటి క్వశ్చన్స్ అయితే కొద్దిగా పేపర్ అయితే టఫ్ చేయాలనుకుంటే మాత్రం ఇంకొక రెండు ఎస్ఎల్ మనం 100% చదవాల్సి ఉంటుంది ఆ రెండు ఏంటంటే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ థర్డ్ ఎస్ ఏంటంటే డిస్క్రైబ్ ద ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ గివింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఎ నెఫ్రాన్ సో నెఫ్రాన్ తాలూకా స్ట్రక్చర్ అలాగే మనకి ఎక్స్క్రేటరీ సిస్టమ్ ఆఫ్ మ్యాన్ ఇది మనకు ఉన్నటువంటి నెక్స్ట్ క్వశ్చన్ అంటే మానవుని విసర్జిక వ్యవస్థను అదేవిధంగా వృక్క ప్రమాణ నిర్మాణాన్ని వివరించండి ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సో దీని తర్వాత ఇంకేంటంటే ఫోర్త్ క్వశ్చన్ ఒకటి ఉండిపోయింది ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ గురించి అంటే మూత్రం ఏర్పడే విధానాన్ని వివరించండి సో ఈ నాలుగు చదువుకుంటే 100% ఒక ఎస్ఏ రాయాల్సిన ఛాన్స్ అయితే మాత్రం ఉంటుంది అయితే ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రెండు కూడా ఎక్కువగా అడుగుతాడు సో దీంతో పాటు పేపర్ టఫ్ చేయాలంటే థర్డ్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది సో దీనికి సంబంధించి ఇంకొక ఎస్ఏ ఉండిపోతే ఆ ఎస్ఏ అంటే ఫోర్త్ ఎస్ఏ ఇదే మనకి ఎక్స్ప్లెయిన్ ద ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ సో మూత్రం ఏర్పడే విధానం ఇది కూడా ఈ నాలుగు చదువుకుంటే మనం 100% ఒక ఎస్ఏ అటెంప్ట్ చేయగలుగుతాం సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఫిఫ్త్ యూనిట్ లో ఏ మనకు వచ్చేసరికి ఏంటంటే డిస్క్రైబ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఏ ఉమెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ నీట్ లేబుల్ డయాగ్రామ్ మనకంటే పటం సహాయంతో మానవ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల గురించి వివరించండి సో మానవ యొక్క స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అదేవిధంగా మనకేంటి ఇంకొకటి ఉంది సిక్స్త్ క్వశ్చన్ ఏంటంటే డిస్క్రైబ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఎ మ్యాన్ డ్రా ఏ లేబుల్ డయాగ్రామ్ ఆఫ్ ఇట్ సో మనకేంటి పటం సహాయంతో మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థల గురించి వివరించండి సో ఇవి మనకి సిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి టోటల్ గా ఎస్ఏ క్వశ్చన్స్ ఈ సిక్స్ ఎస్ఏ క్వశ్చన్స్ చదివితే మనకి ఇది అంటే లాస్ట్ రెండు అంటే ఫీమేల్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ రెండింటి నుంచి కూడా మనకి రెండు చదివితే ఒక ఎస్ఏ 100% మనం అటెంప్ట్ చేయగలుగుతాం సో దీంతో పాటు మనకి ఏంటంటే ఇందులో మనకి ఇంకొక ఎస్ఏ ఉంటుంది మనకి ఏంటంటే మనకి ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ ఉంటుంది సో అంటే పిండాభివృద్ధి అనేది ఒక ఎస్ఏ ఉంటుంది సో ఆ ఎస్ఏ కూడా మీరు చదవగలిగితే ఇంకా 100% సో ఇది ఇందులో ఉన్నటువంటి రెండు ఎస్ఏలు మీరు 100% రాయగలుగుతారు సో కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ గా సెవెన్ మనకి టోటల్ గా 8 మార్క్స్ కొంచెం చదవాలి సో కొద్దిగా ఇబ్బందితో అంటే బాటిల్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఇబ్బంది అయిన విషయం ఎందుకంటే ఇక్కడ మనకి ఈ 3 క్వశ్చన్స్ చదివితే ఫిఫ్త్ ఏ నుంచి 3 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతాము అలాగే దీనికి సంబంధించి 4 క్వశ్చన్స్ చదివితే మనం ఒక క్వశ్చన్ 8 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయగలుగుతాం సో కాబట్టి ఓవరాల్ గా ఇవి 4 ఇవి 3 మనకి 7 క్వశ్చన్స్ అయినాయి సో 7 క్వశ్చన్స్ తో ఎస్ఎస్ మనం 100% ప్రిపేర్ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనం జెనెటిక్స్ ని కంప్లీట్ గా వదిలేస్తున్నాం సో జెనెటిక్స్ లో మనకి చాలా ఎక్కువ ఉంటాయి ఎస్ఎస్ సో కాబట్టి అన్ని ఎస్ఎస్ ప్రిపేర్ అయ్యి ఒక దాన్ని అటెంప్ట్ చేయడం కంటే ఈ 7 క్వశ్చన్స్ ఎందుకంటే అందులో కూడా డిఎల్ఏ కొద్దిగా ఎక్కువ ఉంటాయి కాబట్టి దాంతో కంపేర్ చేసుకుంటే ఈ రెండు కలిపి మనకి ఆ క్వశ్చన్ అన్ని క్వశ్చన్స్ అవుతాయి కాబట్టి ఈ రెండు మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మీకు బెటర్ గా ఉంటుంది సో ఇక్కడ మనం జెనెటిక్స్ వదిలేస్తున్నాం కాబట్టి
అన్ని ఎస్ఎల్ వదులుతున్నాం కాబట్టి కంపల్సరీగా 7 ఎస్ఎల్ మాత్రం 100% చదవండి. ఈ 7 ఎస్ఎల్ చదివితే మీరు 100% 2 ఎస్ఎల్ అయితే మాత్రం 100% అటెంప్ట్ చేయగలుగుతారు. సో డయాగ్రామ్స్ కూడా నీట్ గా ప్రిపేర్ అయిన అవ్వండి. సో డయాగ్రామ్ సంబంధించి దీనికి సంబంధించి అన్ని ఎస్ఎల్ కూడా నేను ఆల్రెడీ చేసి పెట్టాను ప్లే లిస్ట్ లో. మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ 8 మార్క్స్ కోర్స్ అంటే మీకు మొత్తం ఈ టోటల్ అన్ని కూడా మీకు ఉంటాయి. సో మీ డయాగ్రామ్స్ కూడా ఎలా వేయాలనుకుంటున్నా నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి చూడండి అది కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఏ డైజెస్టివ్ సిస్టమ్ కంప్లీట్ గా డిలీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి రెస్పిరేటరీ సిస్టమ్ మాత్రం 100% నుంచి ఒక 2 మార్క్స్ 4 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఇందులో మనకి చాలా తక్కువ ఉన్నాయి. 1, 2, 3, 4, 5 ఈ 5 క్వశ్చన్స్ చదివితే ఒక క్వశ్చన్ 100% మనం అటెంప్ట్ చేయగలుగుతాం. అదేంటంటే మనం చూడండి, ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్ప్రెషన్, అంటే సాధారణ పరిస్థితుల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాలను వివరించండి. సెకండ్ వచ్చేది వాట్ ఆర్ ద మేజర్ ట్రాన్స్పోర్ట్ మెకానిజం ఆఫ్ CO2 ఫర్ CO2. సో మనకి CO2 రవాణాలో వివిధ యంత్రాంగాలు ఏవి వివరించండి. సో ఇది కూడా నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది కూడా 9th క్వశ్చన్ వచ్చేసరికి హౌ ఈజ్ రెస్పిరేటరీ మూమెంట్స్ రెగ్యులేటెడ్ ఇన్ మ్యాన్, సో మానవుల్లో శ్వాస కదలికలు ఏ విధంగా నియంత్రించబడతాయి. సో దీంతో పాటు మనకి అంటే డిస్క్రైబ్ డిజార్డర్స్ ఆఫ్ రెస్పిరేటరీ సిస్టమ్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో శ్వాస వ్యవస్థ రుగ్మతలు వివరించండి. సో దీంతో పాటు మనం డిస్టింగ్విష్ బిట్వీన్ కింద మనకి ఐఆర్వి ఈఆర్వి, సో ఐఆర్వికి ఈఆర్వికి మధ్య డిఫరెన్స్, ఇన్స్పిరేషన్ కెపాసిటీ ఎక్స్ప్రెషన్ కెపాసిటీ అంటే ఇన్స్పిరేషన్ సామర్థ్యం ఎక్స్ప్రెషన్ సామర్థ్యం, అదే మనకు వైటల్ కెపాసిటీ వైటల్ సామర్థ్యం, అలాగే టోటల్ లంగ్ కెపాసిటీ పూర్ణ పుక్కుస సామర్థ్యం. సో ఈ 1, 2, 3, 4, 5 ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక క్వశ్చన్ 100% మనం ఎగ్జామ్ లో రాయగలుగుతాం. ఇక్కడ మనకి 2 ఎస్ఎస్ అయిపోయినాయి, 2 ఎస్ఎస్ నుంచి మనకి ఏంటంటే 8 మార్క్స్ రావడం జరుగుతుంది. సో దీని నుంచి 8 మార్క్స్, అదే దీని నుంచి మనకి 8 మార్క్స్, 2 ఎస్ఎస్ నుంచి మనకి 16 మార్క్స్ కవర్ అవుతున్నాయి. సో తర్వాత ఈ 5 క్వశ్చన్స్ చదువుకుంటే ఒక 4 మార్క్స్ మనం 100% అటెంప్ట్ చేయగలుగుతున్నాయి కాబట్టి ఇక్కడ 20 మార్క్స్ కవర్ అయినాయి. సో దీని తర్వాత మనకి ఏంటంటే 4th B తీసుకుంటే 4th B లో కూడా మనకి 1, 2, 3, 4, 5, 6 సిక్స్ మనకి 4 మార్క్స్ ఉన్నాయి. సో ఈ 6 4 మార్క్స్ నుంచి కూడా మనకి మనకి మాక్సిమం ఒక 4 మార్క్స్ కోసం వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అదేంటంటే రైట్ షార్ట్ నోట్స్ అండ్ బి సెల్స్, సో బి కణాల గురించి ఒకటి ఇక్కడ రాయండి. అలాగే రైట్ షార్ట్ నోట్స్ అండ్ ఇమ్యూనోగ్లోబ్యులన్స్, ఇమ్యూనోగ్లోబ్యులన్ గురించి ఒకటి ఇక్కడ రాయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిన డిస్క్రైబ్ వేరియస్ టైప్స్ ఆఫ్ బ్యారియర్స్ ఆఫ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ, అంటే సహజ లేదా స్వాభావిక రోగ నిరోధకతలోని వివిధ రకాల అవరోధాలు వివరించండి. సో దీంతో పాటు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ, హ్యూమరల్ లేదా దేహ ద్రవ నిర్వర్తిత రోగ నిరోధక సంవిధానాన్ని వివరించండి. సో దీంతో పాటు 16th క్వశ్చన్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం ఆఫ్ సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, అంటే కణ నిర్వర్తిత రోగ నిరోధక సంవిధానాన్ని వివరించండి. సో దీంతో పాటు లాస్ట్ వన్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్ ద మెకానిజం బై విచ్ HIV మల్టిప్లైస్ అండ్ లీడ్స్ టు AIDS. సో ఇది మనకి ఎక్కువసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది ఒకటి. సో దీంతో పాటు మనకంటే మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇదే 12th క్వశ్చన్ బి సెల్స్ కూడా ఎక్కువసార్లు రిపీట్ అయింది, అలాగే మనకి రైట్ షార్ట్ నోట్స్ అండ్ ఇమ్యూనో ఇది కూడా మనకి ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్. అయితే ఈ 6 క్వశ్చన్స్ చదువుకుంటే మనకి ఒక 4 మార్క్స్ అయితే 100% మనం ప్రిపేర్ అవ్వగలుగుతాం, 100% రాయగలుగుతాం. సో కాబట్టి ఇంకొక 4 యాడ్ చేస్తే మనకి 24 మార్క్స్ అయినాయి. అయితే ఇక్కడ మనకి 2 మార్క్స్ విషయంలో కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నది ఒకటి ఉంది, ఏంటంటే మనకి యూనిట్ 5th B రిప్రొడక్టివ్ హెల్త్, దీనికి సంబంధించి మనకి 2 మార్క్స్ 5 ఉంటాయి. సో దీనికి సంబంధించి ఈ 5 2 మార్క్స్ చదువుకుంటే మనం 100% ఒక 2 మార్క్స్ అయితే రాయగలుగుతాం. సో కాబట్టి ఇక్కడ మనకి 2 యాడ్ చేసుకుంటే, సో దీంతో పాటు మనకేంటి ఏదైతే మనకి రెస్పిరేటరీ సిస్టమ్ ఉందో శ్వాస వ్యవస్థ ఉందో, సో దానికి సంబంధించి కూడా మనకి 12 ఎన్నో ఉంటాయి 2 మార్క్స్, ఆ 12 చదువుకుంటే ఒక 2 మార్క్స్ కోసం 100% మనం రాయగలుగుతాం. సో కాబట్టి ఆ 2 ఈ 2 మనకి కలిపితే మనకి ఏంటంటే టోటల్ గా 28 మార్క్స్, అంటే నియర్లీ 50% వరకు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. సో ఈ పేపర్ లాగా మనం మీరు కానీ ప్రిపేర్ అవ్వగలిగితే. సో ఇది మనకు ఉన్నటువంటి ఈ 100% అంటే ఇక్కడ మనకి ఏమైంది ఓవరాల్ గా 17 క్వశ్చన్స్ కానీ ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనకి యాడ్ అయింది కాబట్టి దాంతో కలిపి టోటల్ గా 18 క్వశ్చన్స్ కానీ మీరు ప్రిపేర్ అవ్వగలిగితే 100%. ఎందుకు 18 వచ్చింది ఇక్కడ 17 తో పాటు 18 ఎందుకు యాడ్ అయింది అంటే ఒక క్వశ్చన్ ఇక్కడ మనం చెప్పుకున్నాం. సో మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మేల్ రిప్రొడక్టివ్ దీంతో పాటు మనకి ఎంబ్రియోనిక్ డెవలప్మెంట్ అనేది ఒక ఎస్సే ఉందని చెప్పుకున్నాం థర్డ్ ఎస్సే. సో ఎందుకంటే రిమైనింగ్ ఒక 100% ఒక యూనిట్ వదిలేస్తాం మనం కాబట్టి ఇవి 100% ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే 7 క్వశ్చన్స్ ఈ 7 8 మార్క్స్ క్వశ్చన్స్ మీరు 100% ప్రిపేర్ అవ్వాలి. దాంతోపాటు ఇక్కడ మనకి 5 క్వశ్చన్స్, ఇక్కడ మనకి 6 క్వశ్చన్స్, ఇవి మనకి 11 క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి. సో కాబట్టి 11+7 మనకి ఏమవుతుంది అంటే 18 క్వశ్చన్స్ టోటల్ ఉంది. సో 18 క్వశ్చన్స్ తో పాటు మీరు 2 మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రిపేర్ అయితే మనకి 1B ఏదైతే మనం 4 మార్క్స్ ప్రిపేర్ అయ్యామో ఆల్రెడీ 4 మార్క్స్ అయ్యాం కాబట్టి చాలా వరకు మనకి 2 మార్క్స్ లో కవర్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా మీరు ఫినిష్ చేస్తే మీకు బెటర్ ఉంటుంది.
సో దీంతో పాటు తక్కువగా 2 మార్క్స్ ఉన్నటువంటిది ఏంటంటే యూనిట్ 5 బి. సో కాబట్టి ఇది కూడా మీరు చదవండి. సో ఇవన్నీ చదివితే మీరు 28 వాక్స్ కి అయితే మీరు ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.